సినిమా ఇండస్ట్రీలో నార్మల్గా ఆయన అందరికీ దగ్గరవాడు, అంటే అవసరమైతే మందలించగలడు, అవసరమైతే కొట్టేంత పని చేసైనా సరే అందరికీ ఆయన ఎలా మాట్లాడినా కూడా భరద్వాజ్ గారు అంటే మా అందరికీ అన్నయ్య అన్న ఫీలింగు ఆయన ఇన్నాళ్ళు నిలబెట్టుకున్నారు. ఆయన వచ్చి బిఏ రాజు గారి గురించి మాట్లాడమని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. బిఏ రాజు నాకు తెలిసి కృష్ణ గారి ఫ్యాన్గా ఎంటర్ అయ్యాడు ఇండస్ట్రీలోకి. అప్పటి నుంచి అంచెలంచెలుగా పెరిగి పబ్లిషర్ అయ్యి ఎడిటర్ అయ్యి అందరికీ తల్లో నాలుగలాగా అయ్యాడు ఇండస్ట్రీలో. ఒక కృష్ణ గారికే కాదు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ అతను లేకపోతే ఒక స్టేజ్లో బిఏ రాజు లేకపోతే సినిమాలు రిలీజ్ అవ్వేమో అనే స్టేజ్కి తీసుకెళ్ళాడు. అంత ఇష్టమైన వాడు, అంత కావాల్సిన వాడు, సడన్గా అర్ధంతరంగా అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇండస్ట్రీలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏంటి, ఇందాక కళ్యాణ్ గారు చెప్పినట్టు మనం అండగా ఉంటామో ఉండమో అనేది కాదు, కానీ అసలు మనం అందరం జాగ్రత్తగా ఉండాలి అనేది ముందు ఆలోచించుకోవాలి. అండగా ఉండాలి అనేది మనం చెప్పడం వరకు బాగానే ఉంటుంది, ఎంతవరకు ఎంతమంది ఉంటారు ఎంతమంది ఉండరు అనేది తెలియదు. కానీ బట్ మన జాగ్రత్తలు, ఇప్పుడు నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నాను, నేను మనం ఏమీ అక్కర్లేదులే అనుకుని ఉండి ఉండటం వల్ల తర్వాత ఒక ఏజ్ వచ్చినాక మనకి ఎవరున్నారు అని చూస్తే, వెనక్కి ముందుకు చూస్తే మనకి ఎవరు ఉండరు, ఉండే అవకాశం కూడా లేదు ఇవాళ ఉన్న సమాజంలో. సో బిఏ రాజు గారు కూడా అట్లాగే వదిలేసి వెళ్ళిపోయినాక ఇవాళ పిల్లలకి అండగా ఉంటామా లేకపోతే మనం ఉంటామా, ఎవరుంటారు ఎందుకు ఉంటారు, ఉండాలా ఒక్కర్లేదా, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే భయం వేస్తుంది. మనం సాధ్యమైనంత వరకు కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎవరికి చేత సహాయం, ఇప్పుడు ఎవరు వాళ్ళని అనాథలేం కాదు, వాళ్ళని ఏదో చెయ్యాలని కూడా కాదు, వాళ్ళు చాలా బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు. బట్ ఇండస్ట్రీగా, ఇండస్ట్రీలో ఉన్న పెద్దలుగా కానీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళుగా కానీ వాళ్ళకి కావాల్సింది చెయ్యొత అవసరమైనప్పుడు ఇవ్వగలిగితే చాలు, అంతే తప్ప వాళ్ళకి ఇప్పుడు ఏదో మనం గబాల నీళ్ళు చేద్దాం అనేది అక్కర్లేదు. అలాగే వీళ్ళకే కాదు, ఇండస్ట్రీలో భవిష్యత్తులో కూడా ఎవరికైనా ఎటువంటి అవసరం వచ్చినప్పుడు మనం వాడుకున్న వాళ్ళకి మనం ఎప్పుడన్నా ఏమన్నా చెయ్యాలి అనే ఆలోచన రావటం కానీ, లేకపోతే మనం ఇండస్ట్రీ తరఫున ఏదైనా ఇటువంటి వాళ్ళకి ఒక ఫండ్ ఏదో ఒకటి నాకు ఇంకా ఐడియా రావట్లేదు సడన్గా మాట్లాడుతూ అంటే, అది ఏదో ఒకటి చెయ్యాలి. అంటే ఎలా సపోర్ట్ చేయగలం ఆ ఫ్యామిలీస్కి, మనం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం ఒక పద్ధతి, ఫైనాన్షియల్ కాదు, కొంతమందికి టెక్నికల్గా సపోర్ట్ చేయాల్సి వస్తుంది, కొంతమందికి ఇంకో రకంగా అండివ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక పిల్లడు ఒక అతను డైరెక్టర్ అయ్యాడు, సో అతన్ని మనం ఎవరైనా డైరెక్ట్ చేయగలమా, అతను ఒకవేళ కరెక్ట్ పద్ధతిలో ఉన్నాడా లేకపోతే అతను ఇంకా ట్రైన్ చేయాలా, చేసి అతన్ని పనికి వచ్చేదట్టు చేయాలా, ఇవన్నీ ఆలోచించుకుని అటువంటి చేస్తానికి ఏం మార్గాలు ఉన్నాయనేది చేయగలిగితే బాగుంటుందని నాకు అనిపించింది చెప్పాను. ఐ డోంట్ నో వెదర్ ఐ యామ్ రైట్ ఆర్ రాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బిఏ రాజుతో పాటు పద్మాలయ సంస్థలో తను కూడా కొన్ని బాధ్యతలు నిర్వర్తించి కృష్ణ గారికి చాలా కాలంగా నీడలాగా ప్రయాణం చేస్తున్న పద్మాలయ బాలాజీ శర్మను వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నా. అందరికీ నమస్కారం. బోయేదాపు అప్పలరాజు గారు, బిఏ రాజు గారు మాకు నాకు గురువుగారు లాంటి వారు. వయసులో 4 నెలలు చిన్నవాడిని నేను. నేను ఒక కృష్ణగారి అభిమానిగా నేను ఆయన ఆదర్శంగా తీసుకున్నాను. ఆయన విజయవాడలో ఉద్యోగం చేస్తున్నప్పుడు అభిమానులందరినీ చక్కగా కలుపుకోరుగా కలుస్తూ ఉండేవారు. మేము ఆయనతో ఎంతో ముచ్చటిస్తూ ఉండేవాళ్ళం, ఎందుకంటే ఆయన దగ్గర మంచి మంచి సమాచారం